వచ్చిన అపర భగీరథుడు పాలమూరు కరువు వలసలను మాపి రూపుమాపి తెలంగాణకే దేశ ప్రజలంతా బతుకు తెరువు కోసం వచ్చే పరిస్థితిని తీసుకువచ్చిన మార్పు కృషివలుడు యాదాద్రి దేవాలయం నిర్మాణంతో తెలంగాణ వైభవాన్ని పెంచిన అపర శ్రీ వైష్ణవుడు తెలంగాణ కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అన్నదాతల వెన్నెముక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒకే ఒక్క నిమిషంలో అడుగుపెట్టబోతున్నాడు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే మాటనే ఇప్పటిదాకా పరిగణలో ఉన్నది. కానీ కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లని నామకరణం చేసుకున్నటువంటి మన నాయకుడు అవ్వతాతలకు పెద్ద కొడుకు, ఆడబిడ్డలకు పెద్దన్న, ఒంటరి మహిళలకు ఇంటి పెద్దగా, పాలమూరు మట్టి బిడ్డగా, పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి తెచ్చిన తెలంగాణను బంగారు తునకగా మార్చుతున్నటువంటి మన యోధుడు, తెలంగాణ రాష్ట్ర విధాత మన సీఎం గారు వేదిక మీదకి వచ్చే కంటే ముందు గౌరవ మంత్రివర్యులు, మన వ్యవసాయ శాఖ మాత్యులు, మన జిల్లా బిడ్డ అన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మన మరో మంత్రివర్యులు పాలమూరు ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారు, మన గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డ్రోన్లు ఆపాలి భయ్య, డ్రోన్లను వెనక్కి తీసుకోవాలి, డ్రోన్లను వెనక్కి తీసుకోవాలి, ఒకే ఒక్క నిమిషంలో డ్రోన్లను వెనక్కి తీసుకోవాలి భయ్య, డ్రోన్లన్నీ ఆపేయాలి, ఒకే ఒక్క నిమిషంలో అడుగుల శబ్దం పెరుగుతున్నది. వేదిక మీద చేసిన గట్టిగా జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేసిన యోధుడు, రేపు భావి భారత ప్రధాని, అన్నదాతల వెన్నెముక, పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చిన కల్వకుంట్ల చంద్రుడు, కృష్ణమ్మ నీళ్లతో చెరువులు నింపిన అపర భగీరథుడు, మిషన్ కాకతీయ నిర్మాత కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, దేశ్ కి నేత కేసీఆర్. ఎక్కడ వాళ్ళక్కడ దయచేసి గులాబీ సైనికులంతా తమ తమ స్థానాల్లో, ఎక్కడ వాళ్ళక్కడ అందరూ ఒక్కటే నిమిషంలో కూర్చోవాలి, ఒకే ఒక్క నిమిషంలో కూర్చోవాలి.